హాయ్ స్టూడెంట్స్, ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి ముఖ్యంగా బీకామ్ ఫోర్త్ సెమ్ విద్యార్థులకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటి విషయంలో ఈరోజు ఈ వీడియోలో బీకామ్ ఫోర్త్ సెమ్ జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులు ఇద్దరికి ఫోర్త్ సెమ్ నందు ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ ఉంటుంది. దీని యొక్క సిలబస్ 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 యూనిట్ల నుంచి 5 ఏళ్ళు 10 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏలో టైం 3 అవర్స్, మ్యాక్సిమం ఆర్ 75. సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. 5 యూనిట్లకు సంబంధించి సిలబస్లో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు చొప్పున 5 ఏళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో ఆన్సర్ చేయవలసింది 5 ప్రశ్నలు మాత్రమే. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 5 × 3 = 15 మార్కులు వస్తుంది. అలాగనే సెక్షన్ బిలో మెయిన్ ఆన్సర్స్, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్లో 1 నుంచి 10 దాకా సెక్షన్ ఏలో ఇస్తే, సెక్షన్ బిలో 11 నుంచి 20 దాకా 10 లెక్కలు ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి 2 లెక్కలు చొప్పున మొత్తము 10 క్వశ్చన్స్ ఇస్తారు. 5 ఏళ్ళ 10. ఇందులో విద్యార్థి ఏదైనా 5 ఆన్సర్ చేయొచ్చు. 5 12 60, ఇది 60 మార్కులు, ఇది 15, మొత్తం 75 మార్కులకి పాస్ మార్క్ 30 మార్కులు ఉంటుంది. ఇందులో ఉన్న సిలబస్ ఏంటంటే, ఈ మోడల్ వచ్చి ముఖ్యంగా విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి మాత్రమే, అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులకి ఇంటర్నల్ ఛాయిస్ మోడల్ ఉంటుంది. అదే విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులకి ఓపెన్ ఛాయిస్ ఉంటుంది. ఈ తేడాని విద్యార్థులు గమనించగలరు. అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి సంబంధించి ఫోర్త్ సెమ్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సిలబస్సు 1 యూనిట్లో ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, బేసిక్ కాన్సెప్ట్స్, ఇన్కమ్, పర్సన్, అసెస్సి, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, రేట్స్ ఆఫ్ ట్యాక్స్, అగ్రికల్చరల్ ఇన్కమ్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యాక్స్, ఇన్కమ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. దీనిలో సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వమని సిలబస్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి దాదాపు ఈ 1 యూనిట్లో ఉండే సిలబస్ ఇంట్రడక్షన్ థియరీ పార్ట్లోనూ, రెసిడెంటు నాన్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక ప్రాబ్లమ్ ఒక థియరీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. అలాగనే 2 యూనిట్కి వస్తే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, జీతాల ఆదాయం నుంచి పన్నును ఎలా లెక్కిస్తారనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, బేసిస్ ఆఫ్ ఛార్జెస్, ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాలరీస్, అలవెన్సెస్, పర్క్విజిట్స్, ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ, డిడక్షన్స్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ శాలరీ ఇన్కమ్, సింపుల్ ప్రాబ్లమ్స్. ఈ జీతాల అనేటువంటి ఆదాయం నుంచి ఎలా పన్ను లెక్కిస్తారు అనేటువంటి విషయానికి వచ్చి ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది పరీక్షల్లో. అదేవిధంగా యూనిట్ 3కి సంబంధించి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహస్థి ఆదాయం నుంచి పన్ను లెక్కింపు విధానం, యాన్యువల్ వాల్యూ ఆఫ్ లెట్అవుట్ ఆబ్లిక్ సెల్ఫ్ ఆక్యుపైడ్, డిడక్షన్స్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, సింపుల్ ప్రాబ్లమ్స్. ఈ 3 యూనిట్లో కూడా గృహస్థి ఆదాయం నుంచి 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4th యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, వ్యాపార మరియు వృత్తి ఆదాయాల నుంచి ఎలా పన్ను లెక్కిస్తారనేటువంటి విషయానికి సంబంధించి
फोर्थ यूनिट डेफिनेशन्स ऑफ बिजनेस एंड प्रोफेशन प्रोसीजर फॉर कंप्यूटेशन ऑफ इनकम फ्रॉम बिजनेस एंड इनकम फ्रॉम प्रोफेशन रेवेन्यू एंड कैपिटल नेचर ऑफ इनकम एंड एक्सपेंसेस अलाउबल एक्सपेंसेस एक्सपेंसेस एस्पेशली डिसअलाउड दी संबंधी यूनिट टू प्रॉब्लम्स इव जरूर अलागने फिफ्थ यूनिट इनकम फ्रम कैपिटल गेन्स इनकम फ्रम अदर सोर्सेस मूलधन आदायल एला टैक्स कैलकुलेशन अलागने अदर सोर्सेस इतर वनर वे आदायल एला पन्नुलु विषयानी फिफ्थ यूनिट हेड किंद मीनिंग आफ् कैपिटल असेट टाइप्स प्रोसीजर फर् कंप्यूटेशन आफ् लॉन्ग टर्म एंड शॉर्ट टर्म कैपिटल गेन्स एंड ऑब्लिक लॉसेस सेक्शन 54, 54 एफ एंड 54 बी मात्रमे इंदुलो पेर्कोनडम अलागने मीनिंग ऑफ अदर सोर्सेस जनरल इनकम स्पेसिफिक इनकम कंप्यूटेशन इंक्लूडिंग प्रॉब्लम्स डिडक्शंस अंडर सेक्शन 80 कंप्यूटेशन ऑफ टोटल इनकम सिंपल प्रॉब्लम्स ఈ 15 యూనిట్ లో కూడా రెండు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద 5 యూనిట్ల నుంచి 5 రోళ్లు 10 షార్ట్ క్వశ్చన్స్ 3 మార్కులు వేస్తారు అందులో 5 ఆన్సర్ చేయాలి 5 3 15 11వ క్వశ్చన్ నుంచి 20వ క్వశ్చన్ దాకా సెక్షన్ బి లో ఇస్తారు ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ 10 ఇస్తారు ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తారు అందులో 5 ఆన్సర్ చేయాలి 5 12 60 ఈ 60 ప్లస్ ఈ 15 కలిపి 75 మార్కులకి 30 మార్కులు పాస్ మార్కులు ఈ స్లైడ్స్ చక్కగా గమనించి ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండేటువంటి ఈ యొక్క సిలబస్ ని చక్కగా ఉపాధ్యాయుల చేత వారానికి 5 గంటలు విద్యార్థులు చెప్పించుకొని తగిన రీతిలో ప్రశ్నించి సమాధానాలు పొంది రానున్నటువంటి ఎగ్జామ్స్ లో విజేతలు అవుతారని ఆశిస్తూ ఈ వీడియో గా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్ లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు